500 కోట్లు రికార్డ్ మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబురులోకి వెళ్ళిపోదాం. రీసెంట్ హిట్ సలార్ వసూళ్లతో ప్రభాస్ గారు రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రశాంత్ రెడ్డి గారి దర్శకత్వంలో ఆయన నటించినటువంటి యాక్షన్ థ్రిల్లర్ రీసెంట్ గా విజయాన్ని సొంతం చేసుకుంది. డైరెక్టర్ ఎలివేషన్స్ ప్రభాస్ గారి యాక్షన్ కు ఆడియన్స్ అందరూ ఫిదా అవుతూ ఉన్నారు. దీంతో ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. December 22 ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సలార్ 6 రోజుల్లో 500 కోట్ల క్లబ్ లో చేరింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి భారీ వసూళ్లు తన ఖాతాలో వేసుకుంటోంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ గారికి మరో రికార్డ్. 3 సినిమాల్లో 500 కోట్ల చొప్పున రాబట్టినటువంటి ఏకైక దక్షిణాది నటుడిగా ప్రభాస్ గారు ఉన్నారు. ఇప్పుడు గతంలో ఆయన నటించినటువంటి బాహుబలి, బాహుబలి 2, ఇప్పుడు సలార్ ఆ స్థాయి కలెక్షన్స్ ని అందుకోవడం జరిగింది. దీంతో అభిమానులు పండగలు స్టార్ట్ చేసేశారు. ముందస్తు వేడుకలు నిర్వహించకుండా రిలీజ్ అయ్యి సలార్ సూపర్ హిట్ కావడంతో కాసుల వర్షాన్ని కురిపించడంతో అందరూ ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులంతా సలార్ సెకండ్ పార్ట్ కోసం ఎగరగా ఎదురు చూస్తూ ఉన్నారు. సలార్ సీజ్ ఫైర్ చివరిలో పార్ట్ ఉండబోతుందని చెప్పి సినిమా టీం చెప్పారు. కాబట్టి శౌర్యాంగ పర్వం పేరుతో రాబోతున్నట్టుగా తెలిసింది. కాబట్టి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఈగర్గా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ గారి అభిమానులు.